మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసినటువంటి వారికి వచ్చేటటువంటి ఫలితం చెప్పడం నా వల్ల కాదు అన్నాడు. నాలుగు ముఖములతో వేదాలు చెప్పగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసినటువంటి వ్యక్తి పొందేటటువంటి పుణ్యాల యొక్క రాశిని గణించడం నా వల్ల మాత్రం సాధ్యం కాదని చెప్పాడు. మణికర్ణిక అంత గొప్ప ఘట్టం. కారణమేమంటే పార్వతీ పరమేశ్వరులు లోకమునకు ఆది కుటుంబం. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయ జటినే నేయం పతిశంభవే అంటారు. శంకరుడి గురించి చెప్తూ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాది కుటుంబిని. మొట్టమొదటి కుటుంబం పరమశివుడిదే. వాళ్ళిద్దరే ఆది దంపతులు, పార్వతీ పరమేశ్వరులు. ఒకనాడు సృష్టి నడవకపోతే ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని స్త్రీ పురుష శరీరాలుగా మార్చి తాను అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొంది పురుషుడికి స్త్రీ పట్ల, స్త్రీకి పురుషుడి పట్ల ఆకర్షణ కలిగేటట్టుగా చేసి ఆ ఆకర్షణ వలన స్త్రీ పురుషులు ఒండరులు కూడా ప్రహృష్టమైన హృదయముతో సంగమించినటువంటి కారణం చేత తేజోవంతమైనటువంటి సంతానము కలిగి దాని వలన లోకమునందు జీవులు పరంపరగా పెరిగేటట్టుగా అనుగ్రహించినటువంటి వాడు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు. అటువంటి పరమేశ్వరుడు అర్ధనారీశ్వర స్వరూపంతో ఈ లోకాన్నంతటినీ కూడా పెంచి పోషించాడు. ఈ కుటుంబ భారం పెరిగిపోతుంటే దీన్నంతటినీ కూడా రక్షించి కాపాడడానికి ఒకనొకనాడు శ్రీ మహావిష్ణువుని ఆదేశించాడు. లోక భారకుడు ఒకడు కావాలి కనుక, నీవు తగిన శక్తివంతుడు కనుక లోక క్షేమాన్నంతటినీ కూడా అరసి పెద్దదైపోయినటువంటి ఈ కుటుంబ భారమును నువ్వు వహించు అన్నాడు. కాశీపట్టణానికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి నా పేరు మీద ఇక్కడ ఏదో ఒకటి ఏర్పడాలి అని ఆయన చక్రమున తవ్వి పుష్కరిణి చేసి ఆ తన యొక్క సుదర్శన చక్రంతో కాశీలో ఉన్నటువంటి గంగానది ఒడ్డున ఒక చోట తన సుదర్శన చక్రంతో ఒక పల్వలాన్ని తవ్వాడు. పల్వలము అంటే నీరు ఊరుతూ ఉంటుంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే చలమ అంటారు. గోదావరి నదిలో నీరు ఇంకిపోయినప్పుడు ఆ ఇసుకని తీస్తే అందులోంచి నీరు ఊరుతుంది, దాన్ని పల్వలం అంటారు. అలా ఆయన ఏం చేశాడు అంటే తన యొక్క సుదర్శన చక్రంతో ఒక తవ్వి పుష్కరిణి చేసి ఒక హ్రదాన్ని ఒకదాన్ని తవ్వాడు. ఆ తవ్వుతున్నప్పుడు ఖనన వేళా ప్రయాస సంజనితమైన ధర్మ జలమున పూరించ కైటభారి ఆ హ్రదము ఆ మహాపల్వలంబు కాశ్యంతరమునా అన్నారు. ఆయన సుదర్శన చక్రం పెట్టి తవ్వుతూ ఉంటే ఆ అక్కడ ఉన్నటువంటి ఒక చోట ఒక చలమ లాంటి దాన్ని తవ్వుతున్నప్పుడు ఆయనకి శ్రమ కలిగి ఆ శ్రమ చేత వచ్చినటువంటి చెమట బిందువులు ఆ చలమలో పడ్డాయి. ఆయన ఏం చేశాడంటే కింద నుంచి నీరు ఊరి కలవడం కాకుండా తన చెమట చేతనే ఆ హ్రదాన్నంతటినీ కూడా పూరించాడు. కాబట్టి కననవేళ ప్రయాస సంజనితమైన ఘర్మ జలమున పూరించ కైటభారి ఆ పల్వలంబు కాశ్యంతరమున. కాశీపట్టణంలో ఆ పల్వలం అలా ఏర్పడింది. అలా ఏర్పడిన తరువాత దీన్ని పరమశివుడు వచ్చి చూడాలి అని ఆయనకి కోరిక కలిగింది. కోరిక కలిగి 1008 సంవత్సరముల పాటు గంగానది ఒడ్డున కూర్చుని విశ్వనాథుని యొక్క సాకార దర్శనం నాకు కావాలి అని చెప్పి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఎందుకు ఇంత తపస్సు చేశావని అడిగాడు. నేను ప్రత్యేకంగా ఇక్కడ నా సుదర్శన చక్రంతో హ్రదాన్ని త్రవ్వి నా ఘర్మజలం చేత పూరించాను, మీరు దాన్ని చూడవలసింది అన్నాడు. పరమశివుడు వచ్చి దాని ఒడ్డును నించుని చూస్తున్నాడు. చూసి, అబ్బా ఎంత కష్టపడ్డావోయ్, చెమట బిందువులతో నింపావా హ్రదాన్నంతటినీ, ఇంత కష్టపడ్డావా ఈ హ్రదాన్ని నిర్మాణం చేయడానికి అని సంతోషపడిపోయి పణిభూషణుండు వాపి ప్రణుతి ఆ శిర కంపనములు
చేయంగన్ ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ హ్రదాన్ని చూసి చాలా సంతోషించి ఇలా ఇలా తల ఊపేట ఎవరు ఫణిభూషణుండు ఒళ్ళంతా పాములను ఆభరణములుగా పెట్టుకునేటటువంటి పరమేశ్వరుడు ఆ తల ఇలా ఇలా ఊపాడు. శ్లాఘా పరంపరలను ఉనరింపన్ ఆ త్రినేత్రుని దక్షిణ శృతి మణికర్ణిక జారి మిట్టి సరసి మధ్యమున పడెన్. ఆయన ఇలా ఇలా తల ఊపి ఎంత బాగా తవ్వావోయ్ ఎంత బాగా తవ్వావోయ్ అంటుంటే ఆ శిర కంపనానికి ఇలా తల ఊపుతున్నప్పుడు ఆయన కుడి చెవికి ఉన్నటువంటి ఆభరణం ఆ కర్ణాభరణం జారి ఆ సరస్సు మధ్యలో పడింది. పరమేశ్వరుని యొక్క కుడి చెవికి ఉండేటటువంటి ఆభరణము వచ్చి ఆ సరస్సులో పడింది కాబట్టి దానికి మణికర్ణికా హ్రదము అని పేరు వచ్చింది. తీర్థము అని ఒకటి ఉంటుంది, మనం లోకంలో తీర్థయాత్ర చేశామండి అంటాం. తీర్థయాత్ర యందు ఈశ్వర దర్శనము ప్రధానమైనది కాదు. యథార్థమునకు ఏది ప్రధానమైనది అంటే జీవుడి యొక్క ఉన్నతి కొరకు చేయవలసినది ఏది అంటే తీర్థస్నానం చేస్తారు. తీర్థము అని దేన్ని పిలుస్తారు, అన్నిటినీ తీర్థమని పిలవరు, మిగిలినవన్నీ ప్రవాహములు అవుతాయి. తీర్థం ఏదవుతుంది అంటే అంగిరసాది మహర్షులు ఒకప్పుడు నదీతీరంలో గొప్ప యజ్ఞం చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాల్ని పొందడం కోసమని చెప్పి తాము చేసినటువంటి యజ్ఞవాటాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొన్ని కొన్ని తీర్థముల యందు తమ శక్తిని నిక్షేపించి ఒక ఫలితాన్ని విడిచిపెట్టారు. ఇక్కడకొచ్చి ఎవరు స్నానం చేస్తారో ఆ స్నానం చేసినటువంటి వారికి సశాస్త్రీయంగా ఎలా యజ్ఞం చెయ్యాలో అలా యజ్ఞం చేసినటువంటి ఫలితము కటాక్షింపబడుగాక అని. అందుకే తీర్థమునందు గ్రుంకులిడాడు అనుకోండి, తీర్థమునందు స్నానం చేశాడు అనుకోండి, దాని చేత ఒక యజ్ఞం చేశాడు అని ఫలితం వేస్తారు. ఉదాహరణకి మణికర్ణికా తీర్థానికి వెళ్ళి స్నానం చేశాడు అనుకోండి, కాశీ పట్టణంలో ఒక యజ్ఞం చేశాడు అని చెప్తారు. ఎందుకంటే యజ్ఞం చెయ్యడం అనేటటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి మంచి విద్వాంసులు లభించాలి. విద్వాంసులు లభించి యజ్ఞం చేసిన తరువాత ఆ యజ్ఞ పరిసమాప్తి సమయంలో భూరిదక్షిణలను ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చి పంపించాలి. యథార్థమునకు రజతదానం చేత అంటే వెండిని ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు. యథార్థమునకు ఏ దానం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అంటే సువర్ణదానం చేత కలుగుతుంది. బంగారాన్ని అంత విశేషంగా దానం చెయ్యాలి. యజ్ఞం జరుగుతున్న నాళ్ళు యజ్ఞం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చెయ్యాలి. పైగా యజ్ఞము చేసేటటువంటి వాడికి మాత్రమే దీక్ష అనేటటువంటిది అన్వయం అవుతుంది. మీరు వేదంలో పరిశీలనం చేస్తే యజ్ఞం చేసేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు మేళతాళాలతో మంగళవాద్యాలతో పురోహిత సమూహంతో కలిసి యజ్ఞవాటంలోకి ప్రవేశిస్తారు. ఇక ఆ యజ్ఞమంతా పూర్తయిపోయే వరకు యజ్ఞ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు, ప్రత్యేకించి ఊరు విడిచిపెట్టి అసలు. అందుకే యజ్ఞం ఎక్కడ చేస్తున్నారో అక్కడే యజ్ఞము చేసేటటువంటి కర్త నివసించడానికి యోగ్యంగా ఒక చిన్న పర్ణశాల వేసుకుని అక్కడే ఉంటాడు. అక్కడే ఉండి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా యజ్ఞమంతా పరిసమాప్తమైపోయిన తర్వాత అవబృధ స్నానం చేయిస్తారు. యజ్ఞం చేసినటువంటి దంపతుల్ని కూర్చోపెట్టి అవబృధం చేయిస్తారు. చేసిన తరువాత మళ్ళీ మంగళవాద్యాలతో అంతఃపురానికి ఎడతాడు. యజ్ఞం చెయ్యడం అంత తేలికైనటువంటి విషయం కాదు. అందున కలియుగంలో సశాస్త్రీయంగా యజ్ఞం చెయ్యడం అసలు తేలికైన విషయం కాదు. చాలా తేలికగా యజ్ఞం చేశాడనేటటువంటి ఫలితాన్ని పొందాలి అంటే దానికి ఒకే ఒక్క ఆధారమేమి అంటే తీర్థస్నానం చేయడమే. అందుకే తీర్థయాత్ర చేసి వచ్చారండి అంటారు. తీర్థయాత్ర చేసి వచ్చినటువంటి వాళ్ళ యొక్క శక్తి భగవద్ అనుగ్రహము వాళ్ళ అరికాళ్ళకి పట్టి ఉంటుంది. అరికాళ్ళకి పట్టి ఉంటుంది కాబట్టే వాళ్ళు ఎంత శౌచం అంటే తీర్థయాత్ర చేసి ఇంటికి వచ్చే లోపల కూడా వాళ్ళేమి అశౌచంతో ఉన్నట్లు కాదు. వాళ్ళు ఆఖరికి ప్రయాణం చేసి వచ్చిన వాహనంలోంచి దిగుతున్నప్పుడు కూడా వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తారు. అసలు ఈ బ్రహ్మాండమునందుండేటటువంటి సమస్త తీర్థయాత్రల యొక్క సారము ఎక్కడ ఉంటుంది అంటే మహాభక్తులైనటువంటి వారి పాదముల అడుగు భాగాన్ని పట్టుకుని ఉంటుంది, వాళ్ళ పద రజస్సుని పట్టుకుంటుంది. అందుకే మహాత్ములైనటువంటి వారు ఇంటికి వస్తే ఇల్లు అంత వృద్ధిలోకి వస్తుంది. కారణం ఏమంటే
వారు గడప దాటి లోపలకు వచ్చినప్పుడు రెండు విశేషాలు జరుగుతాయి. ఒకటి, వారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణములు ఇంట్లో పడతాయి. ఆ ఇంట్లో పడిన కారణము చేత సమస్త తీర్థముల యొక్క సారము ఇంట్లో ప్రవేశిస్తుంది, ఇల్లు పునీతమవుతుంది. రెండు, ఇంటికి పరమభాగవతోత్తముడైనటువంటి వాడు, ఎన్నడూ ఏదీ ఆశించనటువంటి వాడు, కేవలంగా భగవంతుని భక్తి తప్ప జీవితంలో వేరొకటి కోరనటువంటి వాడు ఇంటికొస్తే సింహాసనంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు తలెత్తి చూస్తాట, ఇన్నాళ్ళకి కదరా నువ్వు కట్టిన ఇంటిలోకి, పూజామందిరంలో నువ్వు ఇన్నాళ్ళు పూజ చేసినందుకు నన్ను నమ్ముకున్నవాడు వస్తున్నాడని తల ఎత్తి ఎత్తి చూస్తాట. ఆయన లోపలకొచ్చి గుక్కెడు మంచినీళ్లు తాగి వెళ్ళిపోతే చాలు, కూర్చుని వెళ్ళిపోతే చాలు, ఈశ్వరుడు విశేషంగా సంతోషిస్తాడు. నాకు పరమభక్తుడైన వాణ్ణి ఇంటికి తీసుకొచ్చావురా, నీకు నేను అభ్యున్నతినిస్తున్నానని ఇచ్చేస్తాడు. అందుకే భాగవతం దశమస్కంధంలో అంటారు, ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్లకడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటారు. మహాత్ములైనటువంటి వాళ్ళు రావడం ప్రకృతి పులకించిపోతుంది, ఈశ్వరుడు పరవశించిపోతాడు. అందులో అజామిలోపాఖ్యానంలో భాగవతంలో చెప్తారు, మహాత్ముల పాద ధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగలేని వారి 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 బంధువులకు వారి తొలుత పట్టి తిండు దూతలారా అంటాడు యమధర్మరాజు. మహాభాగవతోత్తములైనటువంటి వారు నడిచి వెడుతున్నప్పుడు వారి పాదములు ముట్టుకోకుండా, కేవలం వారు నడిచి వెడుతున్నటువంటి భూమిని మాత్రం నమస్కరించకుండా నిలబడినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని, వాళ్ళ చుట్టూ ఉన్న వారి 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 బంధువుల తొలుత పట్టి తెంటు దూతలారా, వాళ్ళని ముందు పట్టి తీసుకురండి అన్నాడు. భాగవతుల యొక్క దర్శనం, భాగవతుల యొక్క ఆగమనం మనకి అంత గొప్పవిగా శాస్త్రాలు పేర్కొన్నాయి. అది తీర్థమునందు స్నానం చేత వ్యక్తి యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు. అందున కాశీపట్టణంలో గంగా స్నానమే అంత గొప్పదైతే, మణికర్ణికా ఘాట్లో చేసేటటువంటి స్నానం అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందింది. ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఘర్మజలము చేత హ్రదము పూరింపబడము, పరమశివుని యొక్క శలాఘా పరంపరా సమయమునందు ఆయన దక్షిణశ్రుతి మణికర్ణిక జారి సరసి మధ్యమున పడినటువంటి కారణం చేత దానిలో ఎవరు స్నానం చేస్తారో వాళ్ళు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతారు. ఎందుచేత అంటే మనకి సనాతన ధర్మంలో అత్యంత భద్రంగా ఉండాలి అని మనం కోరుకునేది ఏది అంటే చెవి. చెవి భద్రంగా ఉండాలని కోరుకుంటాం. అందుకే భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ అని. చెవి భద్రంగా ఉన్నంతసేపే సనాతన ధర్మము యొక్క ప్రమాణము నిలబడుతుంది. యథార్థమునకు అక్షరాభ్యాసము వైదిక సంస్కారం కాదు. ఎందుకు కాదు అంటే గురువుగారి చేత పలకలో అఆలు దిద్దించడం అనేటటువంటి సంస్కారం లేదు. ఏది సంస్కారము అంటే ఉపనయనం చేసిన తరువాత పిల్లవాడిని గురువుగారి దగ్గరికి పంపిస్తారు. గురువుగారు కూర్చోపెట్టుకుని స్వరంతో మంత్రం చెప్తారు. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రం గురువుగారు చెప్తుంటే గురువుగారు చేతిని కదుపుతూ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములను చెప్తూ ఉంటే శిష్యుడు గురువుగారి దగ్గర కూర్చుని చెవిని ఆధారం చేసుకుని ఆ స్వరాన్ని వింటూ గురువుగారి దగ్గర ఆ మంత్రాలు నేర్చుకుంటాడు, ఆ పాఠాలు నేర్చుకుంటాడు. అందుకే చెవి ప్రధానం. ఉపనయనం విద్యాభ్యాసం చెయ్యడానికి ప్రధానమైన క్రతువు తప్ప యథార్థమునకు అక్షరాభ్యాసము వైదిక సంస్కారము కాదు. ఒక పలక మీద అక్షరాలు దిద్దించడం అనేటటువంటి దానికి అంత ప్రధాన ప్రతిపత్తి కల్పింపబడదు. ఉపనయనానికే ఆ సంస్కారంలో వైభవాన్ని చేకూర్చారు మనకి ఋషులు. కాబట్టి ఒక తీర్థస్నానము చెయ్యడము అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ చెవితో వేదం యొక్క మంత్రాల్ని స్వరంతో విని శిష్యుడు ఆ వేదం చదువుతాడు. పరంపరాగతంగా వేదంలో ఎప్పుడూ ఎక్కడా దోషం ఎందుకు దొల్లదంటే ముద్రణ చేసినటువంటి గ్రంథాన్ని ఆధారం చేసుకు చదవరు. వేదం చదువుకునేటప్పుడు గురుముఖత నేర్చుకుంటారు. ఆ ఉచ్చారణ గురువు నుండి శిష్యునకు, శిష్యుని నుండి శిష్యునకు, శిష్యుని నుండి శిష్యునకు, శిష్యుడు మళ్ళీ గురువు అవుతూ ఉంటాడు. పరంపరాగతంగా వస్తుంది కాబట్టి ఎప్పుడూ స్వరం మారదు. అందుకే వేదాన్ని రక్షించడానికి
ఘన జట అని రెండు పాఠ రూపాలు వస్తాయి. అందులో ఒక్క అక్షరం మారడానికి వీలు లేకుండా ఘనపాఠం జటాపాఠం ఉంటాయి. అందుకే వారు ఘనపాఠి అండి అంటారు. ఘనపాఠి అంటే ఆ ఉన్నటువంటి వేద మంత్రాన్ని అటు తిప్పి ఇటు తిప్పి వారు ఎక్కడ అక్షరము కూడా మారకుండా వేదమంత్రాన్ని అలా చదువుతారు. అలా ఘనగా వేదాన్ని చదవగలిగినటువంటి వాళ్ళు కనపడితే నీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా వెంటనే నేల మీద పడి నమస్కారం చేయమన్నారు కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. కాబట్టి ఆ తీర్థస్నానము అంత గొప్పది. చివికి మన చివికే అంత ప్రాధాన్యత ఉంటే ఇక సాక్షాత్తు పరమశివుని యొక్క కుడి చివి నుంచి జారిపడినటువంటి ఆ మణి, ఆయన యొక్క చెవి భూషణము ఆ హరదములో పడినటువంటి కారణం చేత మణికర్ణికా స్నానానికి అంత విశేషమైనటువంటి ఫలితం లభించింది. అందుకే మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం నవక్తుం క్షమః అంటారు. మధ్యాహ్న కాలంలో 12 గంటలకి మణికర్ణికలో ఎవరు స్నానం చేశాడో వాడి యొక్క ఫలితము, వాడు పొందినటువంటి పుణ్యము చెప్పడం ఆఖరికి చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా సాధ్యము కాదు. అంత గొప్ప పట్టణంగా నిర్మింపబడినది కాశీ పట్టణం. అసలు కాశీ అని తలుచుకుంటే చాలు. పరమశివుడు పార్వతీదేవితో అంటాడు, ఓ పార్వతీ, కాశీ పట్టణానికి ఉన్నటువంటి వైభవం ఏమిటో తెలుసా? సుతతి పాపములకు ఎదుర్చుక్క. కాశీ పట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఓ సుతతి, పార్వతీదేవిని పిలిచి అంటాడు, పాపములకు ఎదుర్చుక్క కాశీ. కాశీ పట్టణం లోపలికి వెడుతుంటేనే రోమకూపములను ఆశ్రయించి ఉన్నటువంటి పాపరాశి పక్షి రూపంలో ఎగిరిపోయి చెట్లని పట్టుకుని ఉంటాయి. మళ్ళీ వాడు బయటకు వస్తాడేమోనని 9 రాత్రులు కాశీపట్టణంలో ఎవరు పులిమేర దాటకుండా గడుపుతారో ఇక వాడు మళ్ళీ 9 నెలలు అమ్మ కడుపులో పడుకోవలసిన అవసరం పోయింది. కాబట్టి ఇక ఆ పాపములు ఆ వ్యక్తిని పట్టుకుని ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక ఆ పాపములు అక్కడతో వెళ్ళిపోతాయి, ఇక వ్యక్తిని పట్టుకోవు. అందుకే కాశీపట్టణంలోకి ప్రవేశించాలంటే కాలభైరవుని యొక్క అనుమతి ఉండాలి. అటువంటి వైభవం కలిగినటువంటి కాశీపట్టణం పాపములకు ఎదుర్చుక్క కాశీ, పాపములను కాల్చేస్తుంది కాశీపట్టణం. రెండవది, ఆ కాశీపట్టణానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమి అంటే అది ఉపపాతములకు విషము కాశీ. పాతకములు అని పంచమహాపాతకాలు ఉంటాయి. పవిత్రమైన సభలో ఇప్పుడు ఆ పంచమహాపాతకాల గురించి మాట్లాడడం ఎందుకు? ఆ పంచమహాపాతకాలంత స్థాయి కాకపోయినా భయంకరమైన పాపాలు ఉంటాయి, ఉపపాతకాలు అంటారు. ఆ ఉపపాతములకన్నిటికీ కూడా విషపు చుక్క కాశీ, అవన్నీ కూడా నశించిపోతాయి ఆ కాశీ పట్టణం లోపలికి ప్రవేశించినంత మాత్రం చేత. అంత గొప్పది. కాబట్టి ఉపపాతములకు విషము కాశీ. అంతేకాదు, భామ కళ్యాణముల కాటపట్టు కాశీ, సమస్తమైన సుఖములను పొందడానికి కాశీపట్టణం యొక్క ప్రవేశం అంత గొప్పతనాన్ని ఇస్తుంది. కాశీపట్టణానికి వెళ్ళడం, కాశీలో ఉండడం, కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి. మనం కోరక్కర్లేదు, కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది. అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ. అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ. అసలు కాశీపట్టణంలో మోక్షం పుట్టింది. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచువ చలాధిపుని కూర్మి అడుబిడ్డ తుత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకుడుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి మేను నివురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేక దక్షిణ శృతిమీదుగా ధాత్రి త్రిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవడుపదేశమునరించునపుడు కాశీ. కాశీ అవిముక్త పట్టణం. అందుకే అనిశంభు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందంబు ననరించుగా ఉన ఆనంద విపినాభిధానమయ్యే సంవసింతు మహాశ్మశాన భూముల నీగాన నేనుంట ఇది మహాశ్మశానమయ్యే నూరంత పృద్దుండ రుద్రుండ నీగాన రుద్రుండ నేనుంట ఇది రుద్ర గేహాఖ్యయ్యే అంటాడు పరమశివుడు. ఆయన మహానుభావుడు అక్కడ ఉన్నాడు కాబట్టి
ఆ పట్టణం ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరుల యొక్క స్పర్శని కోల్పోనటువంటి పట్టణం ఆయనకి ఆనందం ఇచ్చేటటువంటి పట్టణం కాబట్టి ఆనంద విపినాభిధానమయ్యే ఆనంద కాననము అని పిలుస్తారు అంత గొప్ప కాశీ పట్టణానికి ఒక లక్షణం ఉంటుంది కాశీ పట్టణంలో నాకు ఇది కావాలని అడగకూడదు ఒక్క అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి అడగడం వినా ఎక్కడ అడగరు ఎందుకంటే కాశీ వెళ్ళి అడగడానికి కావలసినంత శక్తి మనకి లేదు మనకేమొచ్చు అడగడం అందుకే కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రాను ముతక సామెత పుట్టింది కాశీ వెళ్ళి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు రాని ఎందుకంటారంటే విశ్వనాథుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడు అక్కడ అక్కడ ఉపపాతకములు పాపములు కాల్చేస్తాడు కళ్యాణముల కాటపట్టు ముక్తికి పుట్టినిల్లు విశ్వనాథుడు శ్రీ విశాలాక్షి అక్కడ వచ్చినటువంటి భక్తజనులను అలా అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి కాశీపట్టణానికి వెళ్ళి విశ్వనాథుడి దగ్గర నిలబడి అడగమంటే మనకేమొచ్చని అడుగుతాం మహా అయితే వచ్చే సంవత్సరం నాకు ప్రమోషన్ రావాలని అడగాలి దిక్కుమాలిన ప్రమోషన్ ఎందుకు పనికొస్తుంది 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పేరు పక్క మాజీ ఎందుకు వచ్చింది అది కాదు ఆయనని ఏమడగాలో మనకి రాదు ఆయన మనకి అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు అంత ఇవ్వగలిగినటువంటి పరాత్పరుడి దగ్గరికి వెళ్ళి మనం నోరు విప్పి అడగడం ఎందుకు అందుకే కాశీపట్టణంలో మోక్షం ఇస్తానన్నాడు అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకుంటే అది పరమేశ్వరునికి ఇష్టదాయకమైనదై ఉండదు అక్కడ భోగాన్ని కోరకూడదు కాశీపట్టణంలో భోగం కావాలి అనుకుంటే దక్షారామం వెళ్ళాలి దక్షారామం పట్టణంలో సమస్త భోగములు లభిస్తాయి అందుకే రాచనగరయందు మేడ మీద ఉంటాడు దక్షారామంలో ఉండేటటువంటి భీమనాథుడు ఎంత భోగం అనుభవిస్తాడంటే ఏకాదశి నాడు రాత్రి అంతరాలయం తలుపులు వేసేస్తే నిశ్శబ్దంగా అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారు నిద్రలో ఉండగా అర్చకులు తలుపు తీసి చప్పుడు చెయ్యకుండా పరమశివుడి ఉత్సవమూర్తిని కింద వేశ్యవాడకి తీసుకొచ్చారంటారు మాణిక్యాంబా దేవాలయానికి తీసుకొస్తారు తీసుకొచ్చి తలుపులు వేసేసి తెల్లవారకుండా మళ్ళీ రాణివాసానికి తీసుకెళ్ళిపోతారు అంటే అక్కడ పరమశివుడు అనుభవించని భోగం ఉండదు భక్తులకు ఇవ్వని భోగం ఉండదు ఎవరైనా ఎప్పుడైనా నాకు ఉద్యోగం కావాలనుకున్నా ఉద్యోగంలో భద్రత కావాలనుకున్నా ఐశ్వర్యం కావాలనుకున్నా వెళ్ళవలసినటువంటి క్షేత్రం దక్షారామం ఎప్పుడైనా సరే నోరు విప్పి అడగవలసినటువంటి అవసరం లేని క్షేత్రం అవిముక్తపురి కళ్యాణదాయకం మోక్షపురి కాశీపట్టణం కాశీపట్టణంలో వ్యాసుడంతటి వాణ్ణి పరీక్షించాడు పరమేశ్వరుడు ఆయనకి భిక్ష దొరకలేదు కొన్ని రోజుల పాటు దొరకకపోతే ఎక్కడలేని కోపం వచ్చేసింది వచ్చేసి గంగానదీ జలాలు మధ్యాహ్నం ఎవరూ తనకు అన్నం పెట్టలేదని చేతిలో నీళ్లు పోసుకుని కాశీ పట్టణాన్ని చెప్పించబోయాడు కాశీపట్టణంలో ఒక విచిత్రం ఉంది భారతదేశంలో కాశీపట్టణం తర్వాత మళ్ళీ అటువంటి విచిత్రమైనటువంటి విభూతి ఉన్న పట్టణం మా ఒక్క మంధనీయే అని నేను విన్నాను ఆఖరికి ఇంట్లో ఎవరైనా శరీరం విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు ఇంట్లో శవం ఉన్నా సరే అమ్మా ఆకలిస్తోందమ్మా అన్నం పెట్టండి అని అడిగితే అన్నానికి లోటు లేనటువంటి ఊళ్ళు అన్నదానం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేటటువంటి కుటుంబాలు ఉన్న ఊళ్ళు భారతదేశం మొత్తం మీద రెండే ఒకటి కాశీ రెండు మంధని మంధనిలో అన్నదానానికి లోటు ఉండదంటారు ఇక్కడికి వచ్చి అమ్మా ఆకలిస్తోంది అంటే అన్నం పెట్టడానికి సిద్ధంగా లేని కుటుంబి ఉండడు గృహస్థు కాశీపట్టణంలో అంతే అమ్మా ఆకలేస్తోంది అని అడగడమే తర్వాయి అన్నం పెడుతుంది అసలు కాశీపట్టణానికి ఓ లక్షణం ఉంది మధ్యాహ్నం 12 గంటలు అయ్యేటప్పటికీ అక్కడ వడ్డన చేసే ఆడవాళ్ళందరిలోకి విశాలాక్షి ప్రవేశిస్తుందిట అందుకే కాశీ వెడితే మధ్యాహ్న వేళలో వడ్డన చేయడానికి సువాసినులు ముందుకొస్తారు అయ్యా మేము కూడా కాస్త వడ్డన